जगे रईतांग विजयोत्सव र्यी जयप्रदम चेयर वामपक्ष पीपनी गुंटूर जिला सीपीआई जिला कार्यलय मल्लय्य लिंग भवन जगह विलेकर् सवेश सीपीआई जिला कार्यदर्शि जंगल अजय कुमार मालात सुमार संवसर कल सागतांग पोराटम प्रपंच चरत्र चिस्थाई निचिपोत मूड व्यवसाय व्यतिरेक नल्ल चट्टालकु व्यतिरेक जरुगुतुन्नटुवंटि पोराटानिकि 26वा तेदीकि संवत्सरं पूर्तवुतुन्न संदर्भंगा प्रपंचव्यापितंगा रैतांग उद्यमं भूवेत्तुन सागिनटुवंटि तीरुकि हर्षातिरेकालु व्यक्तं चेस्तुन्नटुवंटि नेपथ्यंलो एंतटि मोंडिगा కర్కశంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సైతం మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాను అని నరేంద్ర మోడీ నోటితోటి చెప్పించినటువంటి వీర రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సందర్భంలోనే రైతుల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయోత్సవ ర్యాలీలకు మద్దతుగా 26వ తారీఖున అన్ని ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పాల్గొంటా ఉన్నాం ఇది రాబోయే విద్యుత్ పోరాటానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాటానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజధాని పోరాటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు దేశ సార్వభౌమాధికారాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేటటువంటి నరేంద్ర మోడీ ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకు రైతాంగ పోరాటం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వామపక్ష పార్టీల సమావేశం నుండి తెలియజేస్తా ఉన్నా 26వ తేదీన అన్ని రైతు సంఘాలు సమన్వయ కమిటీ జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అన్ని చోట్ల ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి 26వ తేదీన అన్ని రాష్ట్రాల్లో జరిగేటటువంటి ర్యాలీలు జయప్రదం చేయాలని భవిష్యత్ పోరాటాలకు పునరంకితం కావాలని 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి గుంటూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 26వ తేదీ జరిగేటటువంటి విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా అంతటా కూడా ర్యాలీలు నిర్వహించబోతా ఉన్నాం ఈ రోజున అన్ని వర్గాల ప్రజాధికారికి సిపిఐగా అలాగే వామపక్ష పార్టీలుగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మూడు రాజధానుల్ని సిఆర్డి అని వెనక్కి తీసుకుంటున్నారని వాళ్ళ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో మేము ఎన్ని డ్రాప్ చేసుకుంటున్నామని చెప్పిన నేపథ్యం ఉండటానికి ప్రధాన కారణం
అమరావతి రైతులు సాగిస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పాదయాత్ర వందల మందితో ప్రారంభమై ఈ రోజున వేలాది మంది ఆ పాదయాత్రలో పాల్గొంటూ తిరుపతి చేరే నాటికి లక్షలాది మంది ఎంత అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వర్షాలతోటి రోడ్లు గండ్లు పడుతున్నప్పటికీ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. అందువల్ల ప్రజలను కూడా ఈ సందర్భంగా వామపక్ష పార్టీల తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పన్నులు పెంచినా రోడ్లు బాగాలేకపోయినా మనలో మనం కుమిలిపోవడం కాదు, రోడ్ల మీదకి వచ్చి ఉద్యమంలో పాల్గొనడం ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోగలం. అందువల్ల 26వ తేదీ జరిగేటటువంటి రైతు ర్యాలీలన్నిటికీ కూడా వామపక్ష పార్టీలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.